వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను మీ రాణి. డీటెయిల్స్ చూస్తే ప్రతి ఏటా 2684 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలలో అమలులో భాగంగా చట్రాయి మండలంలోని చనుబండ గ్రామంలో మంత్రి కొలసు పార్థసారథి దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,08,000 మందికి మహిళలకు దీపం పథకం కింద 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఏటా 2684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. అంతేకాక రాష్ట్రంలోని 64.14 లక్షల మంది పేదలకు మంత్రి నెల 1వ తేదీన ఈ పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నెలకు 2710 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 4,000 రూపాయల పెన్షన్ ద్వారా నిరుపేదలైన వృద్ధులు పేదలలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజానీకం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి కష్టం కలిగినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో 120 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశామని కూడా చెప్పారు. వాటి ఎక్కడికి 1,40,000 కోట్ల రూపాయలని రైతులకి నేరుగా ధాన్య డబ్బులు చేసిన కథ కూడా మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఆర్థికంగా ఎన్ని సమస్యలున్నా కూడా 23 సిలిండర్లు మీకు ఇస్తున్నాం. ఒక్కొక్క సిలిండర్ కి నాకు తెలిసి కాదు, వాస్తవంగా ఒక్కొక్క సిలిండర్ కి 850 కోట్ల రూపాయల వరకు భారాన్ని ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి పనిచేస్తారు. సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు పైబడి ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మోస్తుంది. దీనికోసం చెప్పేసి పనిచేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జనవరి వచ్చేసరికి నేను ఏ జిల్లాకు వెళ్ళినా కారులో వెళ్ళినప్పుడు అక్కడ పొట్టలు కనపడితే అక్కడక్కడ సస్పెండ్ చేస్తానని చెప్పేసి చెప్పి 600 కోట్ల రూపాయలు ఈరోజు ఈ గుంటలు పోస్తాను. కానివ్వండి, మరి నియోజకవర్గానికి జిల్లాకి 50 కోట్ల లెక్కన దాదాపు 1,000 కోట్ల రూపాయలని కొత్త రోజు వెళ్ళింది. కానివ్వండి, కానీ కేటాయించిన విషయాన్ని దృష్టి తీసుకొస్తానని ప్రశ్న చేస్తాను. ఈ విధంగా ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఒక ప్రణాళిక విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు పంపిస్తానికి మరి